రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల ఈ చీటింగ్ చక్రపాణి చాలా హామీలు ఇచ్చాడు ప్రజలకి ఆయన ఇచ్చిన మొదటి హామీ శ్రీశైలంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు దాని గురించి చర్చే లేదు ఏకంగా వాళ్ళకి శ్రీశైలంలోనే ఇల్లు గట్టిస్తా అన్నాడు ఇప్పుడు దాని గురించి ఊసే లేదు అక్కడ ఉన్న వ్యాపారస్తులకి షాపులని తక్కువ ధరలతో కేటాయిస్తా అన్నాడు ఏకంగా శ్రీశైలం నియోజకవర్గానికి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు ప్రతి మండలానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీరు కూడా ఇస్తానన్నాడు ఈ చీటింగ్ చక్రపాణి ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈయనిచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా మీ తరపున ఈ చీటింగ్ చక్రపాణి ఏ ఏనాడైనా శాసన సభలో పోరాడా ఏనాడైనా పట్టించుకున్నాడా అసలు శ్రీశైలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు సిసి రోడ్లు పేదలకు ఇల్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ